వేములవాడ పట్టణంలోని ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకుని బద్దిపోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తారు. నృత్యాలు, డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘం అధ్యక్షులు కూతాడి మల్లేశం, శ్రీరాముల నరేందర్, అనుముల రాజు, వెంకటేష్ కూతాడి వెంకటేష్, అనుముల నాగరాజు, కోనేటి వినోద్, మానుపాటి అజయ్ పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి అంటేనే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. తెలంగాణను బోనాల పండుగను విడిది చూడలేము కాబట్టి ఆచారంలో ప్రతి ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ప్రాంతం నుంచి బోనాల కార్యక్రమాన్ని పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది చెడు ఏమన్నా ఉంటే పోయి మంచి విజయం సాధించాలని అమ్మవారిని పూజిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మహిళామణులందరూ ప్రత్యక్షంగా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. దీనిలో శాత బెల్ల శాతాహారం కొందరు, పెరుగుతడి కొందరు, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బోనాలను తీసుకొని రావడం జరుగుతుంది. బోనాలను భక్తి శ్రద్ధలతో అప్పగించి తిరిగి మళ్ళీ వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆడపడుతున్న బంధువులందరూ తీసుకొని మంచిగా సంతోషంగా ఒక పెద్ద పండుగలాగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరొకసారి తెలంగాణ ఉన్న మహిళ మనందరికీ ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు వేములవాడ పట్టణంలోని ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. బోనాల ఉత్సవం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగగా, అలాగే అందరి సమైక్యతకు నివృత్తి రూపంగా ఉంటుంది. దీన్ని ముందు తరాలు కూడా ఇచ్చి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందు తరాల వారు ఈ బోనాల కార్యక్రమం ప్రతి చోట పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఇలాగే కుల సంఘాలే కానీ ఇట్టి సమైక్యతను ఇలాగే ఉంచుకోవాలని కోరుతున్నాము.